శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధు. ధను రాశిలో శనీశ్వరు యొక్క ప్రవేశమై ఉండడం, మూల నక్షత్రమే ఉండడం వల్ల ప్రత్యేకించి మూల నక్షత్రం వారికి మాత్రం కొంతవరకు మనోవేదన, మానసిక ఒత్తిడి ఇటువంటివన్నీ తీసుకొచ్చే అవకాశం ఉంది. మోకాలు మోకాల కింద భాగంలో చిన్న సైజు దెబ్బ తగిలా కూడా అవకాశం బాగా కనిపిస్తుంది. ఇటు అధిష్టాన దేవత గణం కేతు, మూల నక్షత్రానికి అధిపతి కేతు, కేతుకి అధిష్టాన గణపతి ఆరాధన ఎంత చేసుకోగలిగితే అంత బాగుంటుంది. ఈ నక్షత్రం మీద సుమారుగా 270 రోజులు పూర్తిగా కనబడే అవకాశం ఉంది. అంటే ఒక సంవత్సర కాలం పూర్తిగా ఆ నక్షత్రం మీద ఉండే అవకాశం ఉంది. కాబట్టి మూల నక్షత్రం వాళ్ళు నిత్యము గణపతి ఆరాధన చేసుకోవడం, దీపారాధన నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడం, గణపతి ఆరాధన చేయడం, గణపతి మంత్రాన్ని సాధన చేయడం చాలా ప్రత్యేకంగా అవసరం ఉంది. డాక్టర్స్ ప్రొఫెషనల్గా ఉండి మెడికల్ రంగం ఉన్నవాళ్ళు మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. తీసుకుంటున్న నిర్ణయాలలో తేడా రావడం, ఆపరేషన్లో తేడా రావడం వల్ల కొంత మానసిక ఒత్తిడే కాకుండా మనోధైర్యం కోల్పోయే అవకాశం ఉంది, అవమానపడే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి ఫిల్మ్ తీసి రిలీజ్ చేసేటప్పటికల్లా వాళ్ళకున్న యోగం బలహీనపడి దానిలో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇంకా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంత అనుకుంటుంది. ఇది కాకుండా పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కూడా కొంతవరకు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంత విపరీతమైన నష్టపోయే అవకాశం బాగా కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ లైన్లో ఉన్న వాళ్ళకి కానీ తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకుండా బాగుంటుంది. ఇలా శని యొక్క ప్రభావం సంపూర్ణంగా మూల నక్షత్రం మీద ఉంది. కాబట్టి ఈ నెల మొత్తం కూడా వాళ్ళు వీలైనంత వరకు కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది. గణపతి ఆరాధన, అదేవిధంగా చండీ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. ఇది కాకుండా గౌరవంతో కూడిన కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంత అవమానపడే అవకాశం ఉంటుంది. తృప్తికరంగా ఏ పని జరగకుండా మనోవేదనగా ఉంటుంది. కాబట్టి స్టాగ్నెంట్ అయినట్టుగా ఉంటుంది ఈ నెలంతా వాళ్ళకి. వీలైనంత వరకు మంత్రసాధనతో గడపడానికి ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి.